ప్రకటన న్యూస్ విశాఖ జిల్లా గాజువాక తహసీల్దార్ ఆఫీస్ ముందు భూ సమస్యలపై ధర్నా నిర్వహించారు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. అనంతరం విశాఖ జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గాజువాక నియోజకవర్గంలో 1900 పట్టాలు ఇచ్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా 200,000 పట్టాలు పంపిణీ చేశామని గుర్తు చేశారు. 301,296,388 జీవోలు తెచ్చి పూర్తి పారదర్శకంగా కార్యక్రమం నిర్వహించామన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇల్లు కట్టుకుందామంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఆరోపించారు. దళారులు ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు అన్నారు. గాజువాకలో సుమారు 19,000 పట్టాలు ఇవ్వడం జరిగిందండి. అలాగే జిల్లా వ్యాప్తంగా 200,000 దాకా కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ 388 కావచ్చు, 296 కావచ్చు, 301 కావచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మేము 301 కి సంబంధించి గాజువాక భూ సమస్య పరిష్కారం కోసం మేము కోరుతున్నామండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇవన్నీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. పగడ్బందీగా ఎవరికైనా పట్టా మీరు చూసుకుంటే జియో కోఆర్డినేట్స్ కొట్టుకుంటే కరెక్ట్గా ఆ ఏరియాకి వెళ్ళి ఉంటుంది. అందులో కోఆర్డినేట్స్తో పాటు ఇవ్వడం జరిగింది. అంటే పగడ్బందీగా జీవన తయారు చేసి ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చి సుమారు 40 నెలలు కావాల్సి వస్తుంది. ఇంతవరకు దాన్ని పరిష్కారం చేయడం కానీ అట్లీస్ట్ డబ్బులు కట్టినటువంటి గత ప్రభుత్వానికి కట్టినటువంటి డబ్బులు సేల్ ట్రాన్సాక్షన్ అయిపోయినటువంటి పట్టాలని వాటికి అనేక ఆంక్షలు పెట్టి ఇంతవరకు వాళ్ళకి పర్మిషన్స్ కావచ్చు, బిల్డింగ్ పర్మిషన్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇదే కూడా చేయకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు. అందుకనే ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా మేము ఎన్నోసార్లు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చేస్తున్నాం. మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం ఈ ధర్నాలు వెంటనే పరిష్కరించండి అని చెప్పేసి. దీనివల్ల ఏమవుతుందంటే చాలా నష్టపోతున్నారు, ప్రభుత్వం నష్టపోతుంది. ఎందుకు నష్టపోతుంది అంటే దళాలందరూ కూడా తయారవుతున్నారు. ప్లాన్ ఎప్పుడు కాకపోవడం వల్ల దళాలకు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. దానివల్ల ప్రభుత్వంకు రావాల్సినటువంటి డబ్బు రావట్లే. దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా సామాన్యులకు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది, దళారులను ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కనుకనే ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ఆలోచించి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని రెగ్యులైజ్ చేయాల్సిన రెగ్యులర్ అంటే దానికి ప్లాన్ అప్రూవల్స్ రిజిస్ట్రేషన్ జరిగేటట్టుగా వెంటనే ఈ ఆంక్షలు తొలగించాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇంకా మా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం.